హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనం భారత్ పే నుంచి లోన్ ఎలా పొందవచ్చో తెలుసుకుందాం. ఈ లోన్ పొందటానికి ఎవరు ఎలిజిబుల్ అని చాలామందిలో డౌట్ ఉంది. ఆ డౌట్ను ఈ వీడియోలో క్లియర్ చేసుకుందాం. నేను చూపించబోయే సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యి మీరు లోన్ కోసం చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. భారత్ పే నుంచి మీరు 10,000 రూపాయల నుంచి 7,00,000 రూపాయల వరకు రుణాన్ని చాలా సులువుగా పొందవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోను స్టార్ట్ చేద్దాం. సాధారణంగా భారత్ పే మర్చెంట్ యాప్ చిన్న వ్యాపారస్తులకు మాత్రమే లోన్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఈ యాప్ ఉపయోగించి మీరు కూడా 80,000 రూపాయల లోన్ ఎలా పొందవచ్చో నేను ఒక టిప్ ద్వారా చెబుతాను. సో మిస్ కాకుండా వీడియోను చివరి వరకు చూడండి. లోన్ పొందటానికి ముందు మీరు భారత్ పే మర్చెంట్ యాప్ను మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. భారత్ పే మర్చెంట్ యాప్ ముఖ్యంగా చిన్న వ్యాపారస్తుల కోసం రూపొందించబడింది. మీరు తరచుగా ఈ భారత్ పే క్యూఆర్ కోడ్ కిరాణా షాపుల్లోనూ టీ స్టాల్స్ దగ్గర చూసే ఉంటారు. సో దీన్ని ఉపయోగించుకొని మర్చెంట్స్ తమ వ్యాపారాన్ని డైలీ నిర్వహిస్తూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే, నేను కొన్ని సరుకులు కొనడానికి ఒక కిరాణా షాప్కు వెళ్ళాననుకుందాం. అక్కడ సరుకులు కొన్న తర్వాత నా ఫోన్పే యూజ్ చేసి అక్కడ ఉన్న భారత్ పే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు ఆ వ్యాపారస్తుడికి ట్రాన్స్ఫర్ చేస్తానన్నమాట. ప్రస్తుతం ఈ యాప్ నుంచి లోన్ ఎలా పొందాలో ముందుగా తెలుసుకుందాం. ముందుగా చెప్పినట్టు భారత్ పే మర్చెంట్ యాప్ను మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. అయితే భారత్ పే అందరికీ లోన్ ప్రొవైడ్ చేయదు. భారత్ పే నుంచి లోన్ పొందాలంటే మీరు భారత్ పే క్యూఆర్ కోడ్ ద్వారా మనీ రిసీవ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మీరు లోన్ పొందడానికి అర్హులవుతారు. ఒక చిన్న టిప్ ఏంటంటే, మీకు ఎలాంటి వ్యాపారం లేకపోయినా ఈ లోన్ పొందవచ్చు. అది ఎలాగంటే, మీరు భారత్ పే మర్చెంట్ యాప్లో రిజిస్టర్ అయ్యి మీ క్యూఆర్ కోడ్ ద్వారా మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, ఫ్రెండ్స్, మీకు తెలిసిన వారి నుంచి పేమెంట్స్ యాక్సెప్ట్ చేయండి. ఇలా కొన్ని రోజులు చేసిన తర్వాత మీరు లోన్ పొందటానికి ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు లోన్కు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. యాప్ను ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది నా అకౌంట్. మీరు కొంచెం కిందకి వెళ్తే 7,00,000 రూపాయల లోన్ పొందవచ్చు అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. మరో విషయం ఏమిటంటే, ఈ లోన్ పొందటానికి ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు. అలాగే మీ ట్రాన్సాక్షన్పై ఆధారపడి లోన్ అమౌంట్ అనేది మంజూరవుతుంది. మీరు మామూలుగా గెట్ ఇట్ నౌ అనే ట్యాప్పై క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది. ఆల్రెడీ లోన్ ఉంది లేదా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి కింద ఒక టిప్ అని రాసి ఉండటాన్ని మీరు చూడవచ్చు. అక్కడ ఏమంటున్నారంటే, మీరు భారత్ పే క్యూఆర్ కోడ్ను యూజ్ చేసి మీ పేమెంట్స్ ఎక్కువగా యాక్సెప్ట్ చేయండి, ఎలాంటి క్రెడిట్ చెక్ లేకుండా లోన్ పొందండి అని ఉంది. అంటే భారత్ పే క్యూఆర్ కోడ్ ద్వారా అమౌంట్ యాక్సెప్ట్ చేస్తే ఎలాంటి క్రెడిట్ చెక్ లేకుండానే చాలా ఈజీగా లోన్ పొందవచ్చు అన్నమాట. నిజానికి నేను ఎలాంటి మర్చెంట్ కాదు, కానీ నేను భారత్ పే నుంచి 80,000 రూపాయల లోన్ పొందాను. అది ఎలా అంటే, నేను రెగ్యులర్గా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, తెలిసిన వారి దగ్గర నుంచి రోజు పేమెంట్స్ను రిసీవ్ చేసుకునేదాన్ని. ఇలా 2 నెలల్లోగా నాకు లోన్ ఎలిజిబిలిటీ వచ్చింది. సో మీరు కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే 2 నెలల్లో చాలా ఈజీగా 80,000 రూపాయల లోన్ పొందవచ్చు. ఇప్పుడు అసలు లోన్కు ఎలా అప్లై చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ముందు మీరు పాన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ పిన్ కోడ్ ఎంటర్ చేసి గెట్ నౌ అనే ట్యాప్పై క్లిక్ చేయండి. భారత్ పే యాప్ మీ ఎలిజిబిలిటీ ఆధారంగా మీకు ఎంత లోన్ వస్తుంది అనే విషయాన్ని డిస్ప్లే చేస్తుంది. తర్వాత గెట్ నౌ అనే ట్యాప్పై క్లిక్ చేయండి. తర్వాత మీ బిజినెస్ వివరాలు, మీ అడ్రస్ వివరాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ సెల్ఫీ మరియు పాన్ కార్డును అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఓటీపీని యూజ్ చేసి ఆధార్ కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఆధార్కు ఫోన్ నెంబర్ లింక్ కాకపోతే కనుక మీరు ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ను అప్లోడ్ చేయవచ్చు. ప్రొసీడ్ ట్యాప్పై క్లిక్ చేసిన తర్వాత లోన్ అగ్రిమెంట్ వస్తుంది. లోన్ అగ్రిమెంట్ క్లిక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ యూజ్ చేసి మ్యాచ్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మ్యాచ్ ఫామ్ పూర్తయిన తర్వాత లోన్ మొత్తం మీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది భారత్ పే లోన్ యొక్క మొత్తం ప్రాసెస్. సో ప్రజెంట్ నేను భారత్ పే నుంచి ఎంత లోన్ తీసుకున్నాను, ఎంత ఈఎంఐ కడుతున్నాను అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది నా భారత్ పే అకౌంట్ యొక్క డాష్ బోర్డ్. నేను ఫస్ట్ 70,000 రూపాయల లోన్ తీసుకున్నాను, అది పూర్తయిపోయింది. మరలా 80,000 రూపాయల లోన్ తీసుకోవడం జరిగింది. ఈ లోన్ డ్యూ సమయం 3 నెలలు. అంటే 3 నెలల్లో 80,000 రూపాయలు రీపే చేయాల్సి ఉంటుంది.
ఇంట్రెస్ట్ 2% ఉంటుంది. అలాగే 80,000 రూపాయలకు 1,600 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజును కట్ చేశారు. అంటే నా అకౌంట్లో 78,400 రూపాయలు మాత్రమే వచ్చాయి. 80,000 రూపాయలకు నేను రోజు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 3 నెలల పాటు చెల్లించాల్సి ఉంటుంది. 3 నెలలకు ఇంట్రెస్ట్తో కలుపుకొని 84,854 రూపాయలు చెల్లించాల్సి ఉంది. రోజుకు ఈఎంఐ 1,102 రూపాయలు. ప్రతిరోజు ఆదివారాలు మినహాయించి రోజు నా అకౌంట్ నుంచి 1,102 రూపాయలు ఈఎంఐ కింద కట్ అవుతూ ఉంటాయి. ఇది భారత్ పే మర్చెంట్ యొక్క మొత్తం లోన్ మరియు రీపేమెంట్ ప్రాసెస్. ఇది మర్చెంట్స్కు బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే వాళ్ళు డైలీ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. సో ఈఎంఐ అనేది ఆ ట్రాన్సాక్షన్స్ నుంచి కట్ అవుతూ ఉంటుంది. కానీ ఈ లోన్ యొక్క వడ్డీ రేట్లు చాలా తక్కువ. అలాగే కేవలం పాన్ కార్డ్, ఆధార్ కార్డు ద్వారా లోన్ పొందవచ్చు. ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులకు ఇది చాలా బెనిఫిషియల్ అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, భారత్ పే యాప్ నుంచి లోన్ ఎలా తీసుకోవాలి, రీపేమెంట్ ప్రాసెస్, డాక్యుమెంట్ అప్లికేషన్ ప్రాసెస్, ఇలా అన్ని వివరాలను మీకు చెప్పాను. సో భారత్ పే లోన్కు సంబంధించి అన్ని డౌట్స్ మీకు క్లియర్ అయిపోయాయి అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.